నందు కన్న నా తల్లిదండ్రులు వారిని స్మరించుకుంటూ మరి ఇక్కడ ఒక చిన్న సందిగ్ధం ఉంది. ఉగ్రవీరం మహావిష్ణుం స్వరంతం సర్వతోముఖం నృసింహం భీషణ భద్రం మృత్యోర్ మృత్యుం నమామ్యం. మరి ఈనాడు ఈ యొక్క మన ద్వారకా ఫిల్మ్స్ నిర్మించిన మినాల్ రవీంద్రరెడ్డి గారు నిర్మాతగా, అలాగే నిర్మాణ ఆధ్వర్యం శ్రీధర్ గారి నిర్మాణ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఈ అఖండ చిత్రం శత దినోత్సవ ఈ పండుగకి సంబురాలకి పిచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళందరికీ, కళాభిమానులకు, అలాగే కర్నూలు పుర ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నా అభిమానులకు, ప్రింటర్ అలాగే మీడియా వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలా జన మధ్యలో ఇటువంటి ఒక చిత్రం శత దినోత్సవ పండుగను సంబురాలను జరుపుకుని ఎన్ని సంవత్సరాలు అయిందో, ఈ సినిమాని ప్రారంభించినప్పుడు ఒకటి ఒక మంచి సినిమా చేద్దామన్న ఒక సంకల్ప బలీయంతో ఈ సినిమాని ప్రారంభించడం జరిగింది. ప్రతి సినిమా కూడా సినిమా అయితేనేమి, సినిమా తర్వాత లెజెండ్ అప్పుడు సినిమా ప్రసక్తి లేదు. అలాగే మన అఖండ సినిమా తీస్తున్నప్పుడు మరి లెజెండ్ ఒక ఎప్పుడు దాని గురించి ఒక పల్లెతో మాట కూడా మాట్లాడటం, కానీ దానికి సమానంగా ఉండాలని కానీ దానికి మించి ఉండాలని కానీ ఎప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం జరగలేదు. ఈశ్వరుడి అనుమతి లేని చెవి కూడా కుట్టదంటారు. అటువంటిది ఈ యొక్క సినిమా ప్రారంభించడం, ఆ తర్వాత ఈ కరోనా మహమ్మారి ప్రపంచం అంతా అతకుతలం అవడం, మరి ఈ సినిమా మొదట ఒక షెడ్యూల్ అవ్వడం, సినిమాను ఆపడం, ఆ తర్వాత మళ్ళీ పునఃప్రారంభించడం, షూటింగు మధ్యలో మళ్ళీ ఒకసారి ఆగడం, మళ్ళీ షూటింగ్ జరగడం, ఇలా సినిమా యొక్క ఒక ప్రస్థానం జరిగింది. మరి సినిమా ఈనాడు విడుదలయ్యి ప్రేక్షకులు కూడా, అంటే వాళ్ళ యొక్క కోరిక సినిమా అన్నది, మరి ఈరోజు ఈ దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి అన్న వస్త్రాలనే అవసరాలతో పాటు ప్రజలు ప్రేక్షకులు సినిమాను కూడా ఒక అవసరంగా ఎంచుకున్నారు. అటువంటిది సినిమా ఎలా ఉండాలి అన్న ఒక బాధ్యత ఆ చిత్ర నిర్మాతది, అలాగే చిత్ర దర్శకుడిది, అలాగే చిత్ర రంగంలో ఉన్న పెద్దలందరి భుజస్కంధాలపై ఉంది. అటువంటిది మరి కరోనా నుండి అది మర్చిపోవడానికి, దాని నుంచి బయటపడడానికి ఎలాగైతే మనం ఈ యొక్క మర్చిపోవడానికి ఏదైతే మన ఆకలి ఇవన్నీ కూడా ఎలాంటిదో అటువంటిదే ఒక ఈ యొక్క సినిమా, ఆ సినిమా ద్వారా మరి ఎలా ఉండాలన్నది కూడా అన్న విషయం చెప్పాను. అలాంటిది మరి సినిమాలు రకరకాల సినిమాలు, నా ప్రతి సినిమాలో ఏదో ఒక అంటే నాన్నగారి నుంచి కూడా అదొక పరంపరంగా వారసత్వంగా మరి సినిమా ఒక ఆలోచన రేకించేది, మరి సినిమా అనేది ఒక వినోదాన్ని పంచేది. అటువంటిది ఈ సినిమా అఖండ గురించి రెండే రెండు మాటల్లో చెప్తాను. ఒకటి, మన హైందవ సనాతన ధర్మం దాన్ని మనలోకసారి ఈ యొక్క దైనందిన కార్యకలాపాల్లో పడిపోయి నిర్లక్ష్యానికి గురి అవుతున్న ఈ సందర్భంగా మరి ఒక హైందవ సనాతన ధర్మాన్ని రక్షించిన, మరి ఒకసారి గుర్తు చేసిన హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టిన చిత్రం అఖండ. ముఖ్యంగా
ఇందులో సందేశం ఒకటి, ప్రకృతి లేదా పసిపాపల జోలికి లేదా ధర్మం జోలికి ఎవడైనా దానికి ఎటువంటి అపాయం కలిగించినా ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో, అంటే మమాత్మ సర్వభూతాత్మ అంటాం, అంటే అన్ని అందరిలోనూ ఉన్నది ఒకటే ఆత్మ, ఏదో ఒక ఒక తెలివని తెలియని ఒక అదృశ్య ఒక తరంగం ఒక మనిషిలోకి ప్రవేశించి వాళ్ళనే మనం అంటాం, ఏదైతే అవధూతలు అంటాం. అటువంటి ఒక పాత్రని ప్రవేశపెట్టి ఆ పాత్ర ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించిన చిత్రం మన అఖండ చిత్రం. మరి ఈ యొక్క చిత్రానికి ఇటువంటి అఖండమైన విజయాన్ని చేకూర్చిన ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్ళందరికీ, అలాగే నా అభిమానులకు, ఈ సినిమా కేవలం ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన తెలుగు వాళ్లే కాదు, చూసిన బయట వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా, మన దేశంలో అయితేనేమి ప్రపంచంలో అయితేనేమి అందరూ కూడా వెయ్యినోళ్ళ పొగిడిన చిత్రం మన అఖండ చిత్రం. దానికి ఇటువంటి ఎందుకో ఇటువంటి మంచి సందేశాత్మక చిత్రాన్ని మా ద్వారా, అంటే మేమంతా పరికిరాలు, అంటే పరికిరాలు ఒక ఈ యొక్క మా ద్వారా ఇటువంటి చక్కటి చిత్రాన్ని అందించి మాకు ఇటువంటి అవకాశం కలిగించిన భగవంతుడికి మా అందరి యూనిట్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ చిత్రంలో ఎంతోమంది మరి వినూత్నమైన పాత్రలు చేయడం జరిగింది. ముఖ్యంగా మన ఇక మా దర్శకులు బోయపాటి గారి గురించి నేను ఎక్కువ, మేము ఒకళ్ళ గురించి ఒకళ్ళంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు ఆ సిద్ధాంతాన్ని నమ్ముకుని మరి మా వైపు నుంచి ఎటువంటి ఆలోచనలు ఖర్చును దృష్టిలో పెట్టుకోము ఎప్పుడు మేము. కథ కథాబలం, కథ యొక్క మూలం ఆ నేపథ్యం ఎలా ఉండాలి అన్న దానిపైన తపనతో మాకుంది, మాకు అవగాహన ఉంది ఒకరి మీద ఒకరికి. కాబట్టి కట్టే కొట్టే తెచ్చే మూడు మాటలతోనే ఒక కథ తయారు చేస్తాము. ఆ సినిమాని అలాగే అందించింది మన సినిమా సినిమా అయితేనేమి, లెజెండ్ సినిమా అయితేనేమి, మా లేకపోతే ఇప్పుడు ఈ అఖండ చిత్రం అయితేనేమి. మరి ఈ మూడు చిత్రాలకి ఇంత ఘనమైన విజయాన్ని అందించిన ప్రేక్షకు దగ్గరకు మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముత్యాలు ఏటువాలుగా దొరికితే చూడటానికి ఎంత అందంగా ఉంటాయో, మరి అటువంటి హావభావాల్ని నటీనటుల నుంచి రాబట్టగల, సృష్టించగల పాత్రలు సృష్టించగల సత్తా ఉన్న మన దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ గారు ఇవాళ ఒక సహజం అంటాం, రెండోది కృత్రిమం అంటాం. నేను కృత్రిమ సినిమాలు కూడా ఎన్నో చేశాను, ఒక భైరవ దీపం కానివ్వండి, లేకపోతే ఆదిత్య 369 సినిమాలు కానివ్వండి, కానీ ఇటువంటి సహజమైన సినిమాలతో ఇంత అఖండమైన విజయాన్ని సాధించడం అన్నది ఆ విజయానికి మూలం మీరు, మీ అందరు కూడా. ఇంకా విజయం అంటే ఏమిటి, ఇవాళ మేము మిమ్మల్ని అందరినీ మీ అందరికీ మా కృతజ్ఞతతో చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చాం. అంటే ఇటువంటి మంచి చిత్రాలని మీరు తీస్తే మేము ఏదైతే సినిమా పూర్తయ్యాక విడుదల కాకముందు ఈ సినిమా విడుదల అయితే ఎలా ఉంటుంది అన్న ఒక ఉంటుంది ఒక తాపత్రయం, ఆ తాపత్రయానికి ఇటువంటి అఖండ విజయాన్ని చేకూర్చి మా వెన్ను తట్టి ఇటువంటి ఇంకా సినిమాను మాకు అందించండి అని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు, అంబాలకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈనాడు మీ ముందుకు రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చిన మరి అక్కడికి ఎగుచుకొచ్చిన చిత్తూరోళ్ళు, లేకపోతే చుట్టుముడుచున్న ఎగుసుకొచ్చిన కర్నూలోళ్ళు, చుట్టుముచ్చిన చిత్తూరోళ్ళు,
కమ్ముకొస్తున్న కడపాళ్ళు, కత్తిపట్టిన అనంతపురోళ్ళు, మీ అందరి మధ్యలో మరి కార్యక్రమం జరుపుకోవడానికి ముఖ్యంగా చెప్పారు బోయపాటి గారు. మరి ఇవాళ కర్నూలు జిల్లాలోనే కోయలకుంట్లు అయితేనేమి, మన ఆదోని, మెగునూరు ఈ మూడు కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి నాలుగోది అక్కడ గుంటూరు జిల్లాలోని చిలుకలేరుపేట, ఇక్కడే ఈ యొక్క రాయలసీమలో, అది కూడా కర్నూలు జిల్లాల్లో ఈ సినిమా 3 కేంద్రాల్లో 100 రోజులు జరుపుకుంటూ ఉంటే మరి ఆ రకంగా మీ అందరు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. భావసురాణి జన్మాంతర సౌహృదాన్ని అన్నాడు మహాకవి కాళిదాసు. అంటే మరి పూర్వ జన్మలో ఉన్న వాసనతో ఈ జన్మలో అయ్యే ఒకరిని ఇద్దరును మనం తిరిగి పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు, ప్రేక్షకులు, దేవుళ్లను పొందడం అంటే ఈ సినిమాని ఒక్కళ్ళు కాదు, కేవలం అభిమానులే కాదు, అన్నింటికి అతీతంగా ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని ఆదరించబట్టి ఈ చిత్రం ఇంత ఘన విజయమైంది. కాబట్టి ప్రతి ఒక్కరికి, ప్రేక్షక దేవుళ్లకు, నా అభిమానులకు మళ్ళీ అందరు కూడా ఇవాళ ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు కేవలం మనం తెలుగు వాళ్ళమే గర్వపడటం కాదు, యావత్ భారతదేశం కూడా ఇవాళ తలెత్తుకునేలా చేసింది మన ఈ అఖండ చిత్రము. దానికోసం కేవలం మీకే కాదు, మా కృతజ్ఞతలు చెప్పుకోవడం మొత్తం యావత్ భారతదేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత ని విస్మరించకుండా ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్క భారతీయుడికి అయితేనేమి, ప్రతి ఒక్క తెలుగువాడు అయితేనేమి, ప్రతి ఒక్క భారతీయుడు ఎక్కడున్నా అయితేనేమి, దేశ విదేశాల్లో అందరూ కూడా మరొకసారి మా కృతజ్ఞతలు చెప్పుకోవడానికని ఈరోజు మీ ముందుకు వచ్చాము. స్పర్ధయ వర్ధతే విద్య అంటారు, అంటే చరిత్ర సృష్టించాలని మేమే, దాన్ని తిరగ రాయాలనే మేమే. అంటే మా సినిమాలే మాకు పోటీ. అటు లెజెండ్ సినిమాకి పోటీ లెజెండ్, లెజెండ్కు పోటీ అఖండ. ఇక ముందు ఇంకా ఎన్నో మంచి మంచి తప్పకుండా సినిమాలు తయారవుతాయి. మాది ఒక చిన్న కుటీర పరిశ్రమ సినిమా రంగం కంటే, ఎందుకంటే సినిమా రంగాన్ని ఎప్పుడు ఒక పరిశ్రమగా గుర్తించమని ఎప్పుడు అన్ని ప్రభుత్వాలు కూడా మేము వేడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సినిమా అంటే అంత గొప్పది మాధ్యమం అనేది, దాన్ని సరిగ్గా వాడుకుంటే, అది నాన్నగారి ద్వారా నిరూపితమైంది, ఆయన నిరూపించారు, ఈనాడు ఇటువంటి చిత్రాల ద్వారా కూడా మరొకసారి అవుతున్నందుకు మరి ఆ పుణ్యదంపతులకు పెట్టగా, కళామ తల్లిని ముందు పెట్టగా, మరి నా సహచరులందరి ఇంతమంది నా అన్నదమ్ములు ఇక్కడ, నా శ్రేయోభిలాషులు, నా సహ నటీనటులు అందరి సహచర్యం వల్ల ఇంతమందికితో కలిగించిన ఆ యొక్క భగవంతుడుకు మరొకసారి వీళ్ళందరూ కూడా మీ ముందు నా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. మరి ఇక్కడ అందరూ కూడా ఇవాళ ఒక్కొక్కరు, అంటే నటనంటే కేవలం ఏడవడము, అలవడము, లేకపోతే మిమ్మల్ని తృప్తిపరచడానికి ఒక లవ్ను విసరడము కాదు. నటనంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, ఆ పాత్రలోకి అనుభవాలు మనకు తెలియవు, కానీ అంత లోతుల్లోకి వెళ్ళి మాకు మేమే ఆ పాత్రలు అన్వేషించుకుని మా కథ రచయితలైతేనేమి, లేకపోతే అలాగే మా దర్శకులైతేనేమి, ఆ పాత్రల్లో ఆత్మల్లోకి వెళ్ళి శోధించి ఆ పాత్రలను మీ ముందు మరి మీ ముందుకు తీసుకొచ్చి ఆ పాత్రలో మమ్మల్ని జీవింపజేసినందుకు మరి ముందుగా మా దర్శకులు, అలాగే మా కథా రచయితలు, సంభాషణ రచయిత వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సంగీత దర్శకులు ఉన్నారు, తమ్మని గారు ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆణిపుచ్చల్ లాంటి పాటలకి మరి మణిపుసల్ లాంటి బాణీలను సమకూర్చారు. అలాగే కాదు, ప్రజల్ని, మనల్ని, ప్రేక్షకుల్ని ఇంకొక లోకంలోకి తీసుకెళ్ళాడు ఆయన, మరో ప్రపంచంలోకి. ఆ శివుడి యొక్క వెనకాల శ్లోకాలు అయితేనేమి, లేకపోతే శివతాండవం ధ్వనితో అయితేనేమి,
అమెరికాలో ఈ యొక్క ధ్వని వల్ల అక్కడ సబ్బూఫర్లు స్పీకర్లు కూడా బద్దలైపోయినాయి అమెరికాలో. అటువంటి ఒక సునామీ సృష్టించిన చిత్రం మన అఖండ చిత్రం. అలాగే మరి పాత్ర విషయానికి వస్తే ప్రజ్ఞా జైస్వాల్ గారితేనేమి, లేకపోతే మన పూర్ణ గారితేనేమి, అద్భుతమైన నటనను అటు ఆంధ్ర తెలంగాణ అంటే నాన్నగారు అన్నారు అప్పుడు తల్లపెళ్ళమ్మ సినిమాలో ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నాని. మరి అటువంటి ఇద్దరు రెండు ప్రాంతాలని రెండు రాష్ట్రాలని రాష్ట్రాల కంటే కూడా ప్రాంతాలు అంటాను కలిపిన బ్రహ్మాండంగా మన అఖండ చిత్రం. అలాగే మన నటీ నటులు ఉన్నారు ఇక్కడ, శ్రీకాంత్ గారు ఉన్నారు ఏదో కొత్త పాత్రలో. మరి ఆయన ఇప్పుడు కథానాయకుడిగా లేకపోతే చాక్లెట్ బాయ్గా కనిపించే ఆయన చేత. సో ఆర్టిస్టు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మరి అటువంటి పాత్రానికి ఆయన్ని అడగడం, ఆయన చేయడం, మరి అలా అద్భుతంగా అందులో ఆయన జీవించడం. అలాగే నితిన్ మెహత గారు ఉన్నారు, మొదటి సినిమా ఆయనకి ఈ సినిమా, ఇందులో ప్రతినాయకుడిగా ఆయన నటించారు. మరి ఇలా జగపతి బాబు గారు, మరి మహేష్ గారు అందరూ, మరి మన చంద్ర చంపక చంద్రాన చాలా బాగా అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారు. అలాగే మా స్టంట్ మాస్టర్ గారు శుభ గారు, వాళ్ళ పిల్లలు స్టేమన్ కెవిన్ అద్భుతంగా పోరాట సన్నివేశాలను వాళ్ళు ఆ సినిమాలో దానికి తగ్గట్టుగా ఆ సందర్భానికి తగ్గట్టుగా అద్భుతంగా వాళ్ళు వాటిని కంపోజ్ చేయడం జరిగింది. అలాగే ఇక ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఈ సినిమా కరోనాను కూడా లెక్క చేయకుండా కరోనా బాగా ఉధృతంగా ఉన్నప్పుడు షూటింగ్ చేయడం జరిగింది. ఎటువంటి అన్ని జాగ్రత్తలు కూడా డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒకటే చెప్పేవారు, అలా మాస్కులు ధరించండి, వ్యక్తిగత దూరాన్ని పాటించండి అని అందరు కూడా తూచ తప్పకుండా వాటిని పాటిస్తూ. మరి ఈ సినిమా మధ్యలో కరోనా వచ్చిందా అన్న సంగతి కూడా మాకు మనం మయమర్పించేలా మేము షూటింగ్ చేసేటప్పుడు మాకు అనిపించనే లేదు. జరుగుతున్నప్పుడు షూటింగ్ లేకపోతే ఆగినప్పుడు కానీ అట అద్భుతంగా అందరినీ అంటే సమిష్టి కృషి ఏదైనా సినిమా అనేది అందరూ కలిస్తేనే. అలాగే ఈ సినిమాకు పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి అయితేనేమి, అలాగే ప్రతి అంటే కార్ డ్రైవర్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ చిత్రంలో విజయంలో భాగమైనందుకు. అలాగే పాప దేష్ణ చాలా బాగా అంటే ఎంతో బాగా నటింపజేశారు, అంత చక్కటి అమ్మాయి. మరి అమ్మాయి పాప నీ మరి ఆవిడ ద్వారా దైవత్వం, దేవుడు ఎక్కడ లేడు. పెరుగుతున్న వయసు కొద్దీ మన మన బుర్రలు ఒక పిల్లలంటే కల్మషోలేని దేవుడి రూపాలు పిల్లలు. సో ఆ పాప పాత్ర ద్వారా ఆ పాప దైవత్వాన్ని అంత బాగా ఆవిడ చేత నటింపజేశాడు ఆ పాపని. మరి అలాగే నా ఈ సినిమాకి నా మేకప్ అమ్మాయి విధి అయితేనేమి, ఎక్కడుంది విధి. అలాగే విధి వెరాయు సరే అంటే మొన్నే సంచారి అని మా దుస్తులు ఆవిడైతేనేమి
మేము పొద్దున 5 గంటలకి మేము మాదంతా 8 గంటలకి షూటింగ్ మొదలైపోవాలి. అంటే 5:30, 5:30 మేము ఒకటి ఉండి రెడీ అవ్వాలి. ఆ అఘోర క్యారెక్టర్ మొత్తం, ఆ పచ్చపొట్లు అయితేనేమి నామాలు ఇవన్నీ కూడా, వాళ్ళు కూడా ఆ టైంకి వచ్చి నేను చెప్పిన టైంకి మరి ఈ యొక్క పాత్రను అలా రూపొందించడానికి కారకులైన వాళ్ళ ఇద్దరు కూడా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ విధి సో ప్రతి ఒక్కరికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డిజిపి మహేష్ గారు, అలాగే ఇక్కడ అభిమానులు కూడా కేవలం సినిమా పరంగా అభిమానించడమే కాకుండా నాన్నగారి నుంచి కూడా ఇవాళ నేను చేస్తున్న సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను వాళ్ళు కూడా పాటిస్తూ ఆ స్ఫూర్తితో మీరు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. నా అభిమానులు ఇవాళ మీ అభిమానం చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అభిమానులు అంటే అది మీరు నా నుంచి ఎప్పుడు ఏమి ఆశించరు, మంచి సినిమాలు కావాలని తప్పితే ఇంకా వేరే విధంగా ఏమి ఆశించరు. అటువంటి వెలగెట్టలేనిది, ఎటువంటి ప్రలోభాలకి లొంగనిది, అమ్ముడు పోరింది మీ అభిమానం. అటువంటి మరి వెలగెట్టలేని అభిమానాన్ని పొందినందుకు నా అభిమానులందరూ కూడా మీరు చేస్తున్న కార్యక్రమాలకి ఇవాళ మరి వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించడం జరిగింది. బెళ్ళారి బాలయ్యకి, వాళ్ళ కుటుంబానికి, అలాగే మన ఒంగోలు జిల్లాలో కూడా నా అభిమాని వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థికంగా ఆదుకోవడం జరిగింది. అభిమానులందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకు, మీ సహృదయతకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా కెమెరామెన్ ఉన్న అడిగినాను, ఇక్కడ నుండి రామప్రసాద్ గారు చాలా అద్భుతంగా మరి ఆయన అన్ని సినిమాల్లో నన్ను ప్రత్యేకంగా కనిపిస్తాను నేను. మరి ఒకటి ఆయనలో ప్రత్యేకత అది నన్ను అంటే ఒక సినిమా అంటే కేవలం వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుపోవడం కాదు, ఆ పాత్రలో ఏ పాత్రను చేస్తున్నావు కథలో వాళ్ళు కూడా ఒక భాగం కావడం, దాన్ని ఎలా ఒక దర్శకుడు తన మనోపరకాలను ఎలా ఆలోచించాడో దాన్ని చూపించడం అన్నది కూడా చాలా ముఖ్యం చిత్రానికి. మరి అటువంటి ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా నా సినిమాల్ని తన ఫోటోగ్రఫీతో ఛాయాగ్రహణంతో అద్భుతంగా చిత్రీకరించిన రామప్రసాద్ గారికి నా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ఈ యొక్క చిత్రాన్ని ఇంత ఘన విజయం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడే కాదు కేవలం రాయలసీమ అటు పక్కన మహబూబ్ నగర్ తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి విచ్చేసిన నా అభిమానులంతా కూడా ఉన్నారు. మీ ప్రతి ఒక్కరు కూడా ఇంతటి విజయాన్ని అందించినందుకు ప్రేక్షక దేవుళ్లకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి పోలీస్ శాఖ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పాత్రికేయులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీరు ఇంత మరి నలుచెరగుల నుంచి వచ్చారు ఈ యొక్క కార్యక్రమానికి, తిరిగి జాగ్రత్తగా వెళ్ళండి మీ ఇళ్ళకి. బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు, పక్కన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమి మీరంతా కూడా క్షేమంగా వెళ్ళండి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఎందుకంటే ఇది చాలా అరుదు, అది మనకే దక్కుతుంది, అది మనకే దక్కింది. ఎటువంటి అందరూ వచ్చారు ఈ సదా దినోత్సవ సినిమాలు చేయడానికి, అలాగే ఎటువంటి సందర్భాల్లో మనం కలుసుకోవడానికి. కాబట్టి ఎప్పటికీ మనం ఇలాగే కలుసుంటాము, అన్ని విషయాల్లో కలుసుంటాము అని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ ఇటువంటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు మాకే కాదు కేవలం ఇక్కడ పనిచేసిన వాళ్ళు నటించిన వాడికే కాదు చలనచిత్ర పరిశ్రమకు ఒక దిక్సూచిగా ఈ చిత్రాన్ని విజయంతో చేసినందుకు, చలనచిత్ర పరిశ్రమకు ఊపిరి పోసినందుకు ప్రేక్షక దేవుళ్ళందరకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.